హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు, ఫ్రంట్ వ్యూ. కొంచెం దూరం నుండి చూపిస్తాను నేను మీకు. టోటల్గా వర్షం పడి అంతా బురద బురద అయింది రోడ్డు అంతా. లోపలికి పోదాం, లోపలికి వెళ్దాం, రండి. గేట్ పక్కకి లెఫ్ట్లో తులసి అమ్మవారు. ఇది మా ఇంట్లో ఉన్న వాళ్ళది, ఇది మాది. మా మమ్మీ దీపం ముట్టే చేసింది. ఈ డిజైన్ మొత్తం నేనే వేసిన. ఇది కూడా నేనే వేసిన. బాగుంది, ఎట్లుందో కామెంట్ చేయండి. ఇది రోజ్ చెట్టు, ఫుల్ పూలు పూస్తాయి దీనికి. ఒక్కొక్కసారి ఒక 50-60 పూలు పూస్తాయి దీనికి. బాగా పెడుతుంది పూల చెట్లు, కానీ పాములు వస్తాయి అప్పుడప్పుడు. పాముల భయానికి అన్నీ తీసేసిండ్రు, చెట్లు లేకుంటే ఫుల్ ఫ్లవర్స్ పూస్తుండే. ఇది కూడా పూల చెట్టే, శివుడికి ఇష్టం అంట ఈ పూలు. ఇది మనీ ప్లాంట్, ఇది మల్లె చెట్టు. ఇవన్నీ పూల చెట్లే, ఏదో డిఫరెంట్ చెట్టు. డిస్టెంబర్ చెట్టు ఇది. స్కూల్ పోయేటప్పుడు 2 జల్లల్లో రెండు పెక్కులు పెట్టాం. ఇది నందివర్ధన చెట్టు, ఇది మా బాపు బండి, డాడీ బుల్లెట్. ఇది ఇంటి పక్కన ఖాళీ ప్లేస్, ఇందులో ఏం లేదు. అటు చివరికి కూలర్ ఉంది అంతే. ఇది బయట వాష్రూమ్, వాషింగ్ మెషిన్, కొత్త సోఫా బయట కూర్చోడానికి. ఇది రెంట్కి ఇచ్చేసినాం, వాళ్ళు ఎవరు లేరు, వచ్చినాక పరిచయం చేస్తాం. ముందుకెళ్తే ఇక్కడ బయట ట్యాప్ ఉంది, బయట కాలు కడుక్కోవడానికి. ఇట్టేమో సింక్, ఇది యూజ్ చేయట్లేదు, ఇది నాట్ వర్కింగ్. ముందుకెళ్దాం. ఇది అమ్మ వాళ్ళ సైడ్ బ్రషెస్. ఇటు రైట్ సైడ్కి అమ్మ పిల్లలకు వాటర్ పెట్టింది. ఇది మెయిన్ దర్వాజా, చుట్టూ యుద్ధం తర్వాత లోపలికి వెళ్దాం. ఇక్కడ హీటర్, ఇది కూలర్, సిలిండర్. ముందుకెళ్తే ఇది కూడా మొత్తం ఖాళీ ప్లేస్ ఉంటుంది. ముందుకెళ్దాం. ఇదంతా ఖాళీ ప్లేసే, ఇంటి వెనకాల బట్టలు ఆరేసుకోవడానికి అక్కడ ఉంటుంది. ఇటు సైడ్ కూలర్. ఎంట్రన్స్ ఇది, ఎట్లా ఉంటుందండి. ఇది సోఫా, మీ డాడీ ఫోటో. ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో. ఇది ఎప్పుడో తిరుపతి పోయినప్పుడు తెచ్చిన ఫోటో, ఇప్పటికి ఇట్లనే ఉంది. ఇది పికాక్, అమెజాన్ స్టిక్కర్. ఇది పైన కృష్ణుడి బొమ్మ, పికాక్స్, ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం తెచ్చిన బొమ్మలు. డాడీ వాళ్ళ డాడీ, తాతయ్య, నానమ్మ ఇద్దరు. ఇది అమ్మ వాళ్ళ చిన్న టీవీ, అక్క బావ. ఇది మేము చిన్న చిన్న అన్ని కర్టెన్స్ ఎలా ఉన్నాయి. ఈ కర్టెన్స్ అమ్మ సెలెక్షన్. ఇది బాబు బెడ్ ఇది, ఇక్కడ పడుకుంటాడు, ఇక్కడ నేను కూర్చొని తెలియస్తారు. నాకు అమ్మ వాళ్ళు ఎట్లా ఎక్కువ నచ్చిందంటే డైనింగ్ టేబుల్. ఈ డైనింగ్ టేబుల్ ఒకసారి డైనింగ్ టేబుల్ చూద్దాం, మంచిది ముందర బాగుంది. రౌండ్ టేబుల్ ఇది బాగుంటుంది, 4 చైర్స్. నా ఫ్యామిలీకి ఇది బాగా సరిపోద్ది, బాగుంటుంది. వాల్ స్టిక్కర్ ఇది నేనే సెలెక్ట్ చేసిన, బాగుందా. ఎక్కువ కామెంట్ అయింది. నెక్స్ట్ ఫ్రిడ్జ్, చిన్న ఫ్రిడ్జ్. మా మమ్మీ వాళ్ళకి చిన్న ఫ్రిడ్జ్, నా చిన్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్, నేను 10th క్లాస్ ఉన్నప్పుడు కొన్న ఫ్రిడ్జ్ ఇది. అట్లనే ఉంది ఇప్పటికి. హాల్ అయిపోయింది, నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. లెఫ్ట్లో హ్యాంగర్ క్లాత్స్, అది వాష్రూమ్, అది డ్రెస్సింగ్ టేబుల్, ఇది బీరువా. యాక్చువల్గా మేము బీరువా అనం, అల్మార్ అంటాం. కాబట్టి ఇవన్నీ క్లాత్స్. టీవీ ఖరాబ్ అయిపోయింది. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు చూపిస్తా. ఇది మా అమ్మ కట్టింది ఇల్లు, నేను ఒక్కొక్కటి చూపిస్తాను నేను మీకు. ఇది పొయ్యి, తర్వాత ఇది రోలు ఉన్నమాట. ఇది వాటర్ స్టోరేజ్,
లైక్ రంజాన్ టైప్లో ఇవన్నీ కంచాలు గిన్నెలు స్పూన్స్. ఇది కూడా ఇంకొక రోకలి, ఇది బొమ్మ. తర్వాత ఇంట్లో కూడా పూల చెట్లు పెట్టింది మా మమ్మీ, ఇంకా పూల చెట్లు. ఇది పాప చిన్న గడప, గడపకు కూడా ముగ్గులేసింది. మొత్తానికి బాగుంది కదా, బొమ్మరిల్లు అన్నమాట, చిన్న బొమ్మరిల్లు. ఇవి చిన్న చిన్న కిటికీలు, చిన్న బొమ్మరిల్లు. ఇది బెడ్రూమ్. నెక్స్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ వాటర్ ప్యూరిఫైయర్, ఇంకా ముందు మన గ్యాస్ స్టవ్ కనిపిస్తుంది. ఇది అమ్మ గ్యాస్ స్టవ్. ఇది చిన్న రోలు వెల్లుల్లి దంచుకునేది. ఇటు సైడ్ అన్ని బౌళ్ళు, మిక్సీ, ఇవన్నీ చిన్న చిన్న బౌళ్ళు. ఈ పైన ఎక్కువ మంది వస్తే వండుకోవడానికి, మిగతావన్నీ పైన ఉంటాయి సజ్జలాగా స్టోర్ అన్నమాట. ఇదేమో దేవుడి గది. ఇవన్నీ సరుకులు, పైన బోనం పోసే బౌళ్ళు. టోటల్ ఇది కిచెన్, అమ్మ సామ్రాజ్యం ఇది. అమ్మని ఎవరన్నా ఏమన్నారనుకో, పూజ గదిలోకి ఎంటర్ అయిపోదాం. ఇది స్టార్టింగ్. ఇది కూరాడు, ఇవి దేవుళ్ళు. అమ్మ పూజ చేసేసింది, నీట్గా డెకరేషన్ చేసింది. చిట్టు తల్లి కూడా దేవుణ్ణి మొక్కుతారట, జేజ మొక్కు గిట్టు మొక్కు జేజ జేజ. అమ్మ బాపు హాయ్ అప్ప. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.